వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి మనకి డిస్ట్రిక్ట్ కోర్టులో వేకెన్సీకి సంబంధించి టోటల్గా ప్రాసెస్ అయితే పూర్తయిపోయినట్లే దానికి సంబంధించి చాలామంది సెకండ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అలాగే ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఎంతమందిని రిక్రూట్ చేశారు అలాగే ఎవరికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు ఏ రకంగా ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అలాగే సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది అలాగే ఎంత మార్జిన్తో ఏ మార్క్స్తో మనకి సెకండ్ లిస్ట్లో పిలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకే మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగిపోయినాయి మెరిట్ లిస్ట్ పెట్టేశాడు అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్గా అయిపోయింది కొన్ని జిల్లాలలో అయితే దీనికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా రావడం జరిగింది వాటికి సంబంధించి వివిధ రకాల పోస్టులకి కొన్ని పోస్టులకు వచ్చాయి కొన్ని పోస్టులకు రాలేదు మీరు అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఆల్రెడీ చూసే ఉంటారు అయితే నాకున్న కొంత బిజీ షెడ్యూల్ వలన ఈ అప్డేట్ అయితే మీకు కొద్దిగా లేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అయినా నా కోసం నేను పెట్టినంత వరకు చూడడం కోసం అయితే మీరు అంతా వెయిట్ చేస్తారనే విషయం కూడా నాకైతే తెలుసు ఖచ్చితంగా అంటే మనము ఈ మధ్య కాలంలో ఏపీ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది అది కూడా గ్రాండ్ సక్సెస్ అయితే అవ్వడం జరిగింది అందువలన ఈ యొక్క హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి అయితే కాస్త ఆ ఆలస్యం అయితే అయ్యింది ఓకే దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఆ అప్డేట్స్లో భాగంగా నెక్స్ట్ ఏ మార్క్స్ సెకండ్ లిస్ట్లో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందని అయితే మెజార్టీ పీపుల్ అయితే మనకైతే కామెంట్ చేయడం మెసేజ్ చేయడం కాల్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ సెషన్ అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఈ సెషన్లో టోటల్గా అయితే నేనేమీ చెప్పదలుచుకోలేదండి వాస్తవం ఏంటంటే నాకున్న బిజీ షెడ్యూల్ వలన నేను పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేయలేదు అయితే మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకొని నెక్స్ట్ ఎనాలిసిస్ చేసి అయితే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అందులో మరిన్ని వివరాలు అయితే మీకు తెలుస్తాయి ఓకే అయితే ఈ యొక్క ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి శ్రీకాకుళం మనం చూసుకుంటే అలాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే అలాగే కర్నూలు జిల్లాలు మనం చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో ఎనభై ఐదు పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఫస్ట్ వచ్చేసి ఎనభై మూడు మందికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసి అంటే అపాయింట్మెంట్ లెటర్స్ అనేది రేపు మే ఒకటి నుంచి ఎనిమిదో తేదీ అయితే వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకుంటాం మీరంతా జాయిన్ అవ్వండి అని చెప్పేసి అయితే వాళ్ళకి నోటీస్ అయితే రావడం జరిగింది అయితే వాళ్ళలో ఇరవై నాలుగు మందికి మాత్రమే ఈ విధమైన నోటీస్ అయితే రావడం జరిగింది ఇరవై నాలుగు మందికి మాత్రమే ఇక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశం లేదని అయితే విషయం మనకైతే క్లియర్గా అర్థమవుతుంది సో మిగతా ఎనభై ఐదు పోస్టుల్లో ఇరవై నాలుగు మందిని మాత్రమే పిలిచారు కాబట్టి మిగతా పోస్టులన్నీ కూడా మిగిలిపోయినట్లే సో వీళ్ళందరికీ కూడా సెకండ్ లిస్టులో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను అలాగే ఈస్ట్ కూడా వారు చూసుకున్న కూడా నూట యాభై మందికి పైగా పోస్టులుంటే యాభై అటు ఇటుగా యాభై వేకెన్సీకి ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే రావడం జరిగింది అయితే మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదంటే కారణం ఏదైనా కావచ్చు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ కావచ్చు లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు వెళ్లకుండా ఉండొచ్చు కారణం ఏదైనా కానీ మనకి ఈ యొక్క మొత్తం పోస్టులో చాలా తక్కువ మాత్రమే ఫిల్ అవుతున్నాయి కాబట్టి మిగతా వాళ్ళకైతే మళ్ళీ సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి అద్భుతమైన అవకాశం అయితే ఉంటుంది మీ సర్టిఫికేట్ ఆల్రెడీ సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి కూడా చాలామంది అన్నారు నేను ప్రతిసారి కూడా ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ఉంటుందనే చెప్పాను ఖచ్చితంగా ఈ యొక్క ఆఫీస్ సవార్డినేట్ పోస్టులు అనేవి ఫిల్ అవ్వని కూడా నేను చెప్పాను సో ఇప్పుడు అదే జరిగింది జీరో లెవెల్ నుండి హీరో లెవెల్ వరకు తీసుకువెళ్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో దయచేసి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఎవరికైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా ఉన్నారంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ సంతృప్తిగా అందేటట్టు మాత్రం ప్లాన్ చేస్తున్నాము సో దయచేసి ఒక్కసారి వచ్చి మూడు రోజుల క్లాసెస్ వైదేహి స్టడీ సర్కిల్లో విని మీకు నచ్చితే జాయిన్ అవ్వండి లేదంటే అసలు జాయిన్ అవ్వ అవసరం లేదు అయితే ఓన్లీ అర్థమెటిక్తో పాటు జనరల్ స్టడీస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని మాత్రం చెప్పట్లేదు కంప్లీట్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి స్పెషల్ మ్యాథ్స్ క్లాసెస్ ఉంటాయి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ మీద కాన్సెప్ట్ తెలియక చాలామంది మ్యాథ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మ్యాథ్స్ని స్పెషల్గా అందించడము టెస్ట్ అండ్ ఎక్స్ప్లనేషన్ బ్యాచ్ ఒకటి ఉంటుంది అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆల్ కాంపిటేటివ్లో జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీచే బోధించబడుతుంది కాబట్టి మీరు వచ్చి ఖచ్చితంగా జాయిన్ అయిపోండి అని మాత్రం చెప్పను దయచేసి వచ్చి ఒకసారి విజిట్ చేయండి చేసి మూడు రోజులు క్లాస్ ఫ్రీగానే వినండి మీకు నచ్చిన తరువాతే జాయిన్ అవ్వండి నెక్స్ట్ మనకు లిస్టులో మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి టోటల్గా మిగతా జిల్లాలు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి వాళ్ళకి పెడితే ఎంతమందిని పిలుస్తున్నాడు ఇంకా ఎంత వేకెన్సీ ఉంటుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటే నెక్స్ట్ ఏ మార్క్స్ మార్జిన్తో నెక్స్ట్ వాళ్ళని పిలుస్తాడని చెప్పేసి కూడా మనం వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అంటే ఈ వీడియోలో పూర్తి వివరాలు చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే మనకి అన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ అనేది ఇంకా రాలేదు కాబట్టి వన్ టూ డేస్లో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఏ జిల్లాలో ఎంతమంది ఫిల్ అయ్యారు ఎన్ని వెకెన్సీ ఉన్నాయి నాట్ ఓన్లీ సబ్ఆర్డినేట్ అండి అన్ని పోస్టులకు సంబంధించి కూడా దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉన్న వాటికి కావచ్చు స్కిల్ టెస్ట్ లేని వాటికి కావచ్చు అలాగే జూనియర్ అసిడెంట్కి సంబంధించి కూడా అంటే వివిధ జిల్లాల్లో ఒకరికే పోస్ట్ రావడము అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఒకరికే రావడము లేదంటే ఆల్రెడీ సచివాలయము లేదు ఇంకేదో ఉద్యోగం చేస్తున్న వాళ్ళే చేస్తున్న వాళ్ళకి ఈ కోర్టు జాబ్ రావడము వాళ్ళంతా మనకి కూడా చాలామంది చెప్పారు జాయిన్ అవుతున్నామని కొంతమంది చెప్పారు జాయిన్ అవ్వడం లేదని కూడా కొంతమంది చెప్పారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి కూడా డేటా వచ్చిన తర్వాత ఏ మార్క్స్ మార్జిన్తో నెక్స్ట్ మళ్ళీ మనకి సెకండ్ కట్ ఆఫ్ లిస్ట్ అనేది పిలుస్తాడు అనేది అయితే మనకు వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాము అయితే మరొక విషయం ఏంటంటే దీనిపైన ఉన్నటువంటి చిన్న చిన్న అలిగేషన్స్ ఏమిటంటే చాలా జిల్లాల్లో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు లేదంటే మాకు అవకాశం ఇస్తారు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఫోన్ చేయడం మెసేజ్ చేయడం లేదా మా పక్కింటి వాళ్ళు వెళ్ళారు ఫేక్ సర్టిఫికేట్ చేసుకున్నారు ఎదిరింటి వాళ్ళు వెళ్ళారు ఫేక్ సర్టిఫికేట్ చేసుకున్నారు ఈ రకంగా అయితే అభ్యర్థులు అయితే చాలామంది చెప్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మరి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వరనే నేను అనుకుంటున్నా ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా పొందుపరిచారు కాబట్టి సో నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా ఆ విషయాన్ని నేను కూడా నమ్ముతున్నా మీరు కూడా నమ్మండి ఖచ్చితంగా మీ అందరికీ అవకాశం ఉంటుంది అవసరమైతే మీరంతా కూడా ఆర్టీఐ వేయొచ్చు ఏ క్వాలిఫికేషన్తో ఎవరికి ఇచ్చారు ఏంటని కూడా వేయొచ్చు ఏదేమైనప్పటికీ కూడా మన శ్రీకాకుళం జిల్లాని ఈస్ట్ గోదావరిని అలాగే కర్నూలు జిల్లాని ఒకసారి మనం పరిశీలిస్తే ఆఫీస్ సబర్డినెట్ గురించి చూస్తే అంత తక్కువ మందే అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదని మనం భావించవచ్చు సో ఏం జరుగుతుందో చూద్దాము అన్ని జిల్లాలు పెట్టిన తర్వాత దీనిపైన కటాఫ్ పైన అయితే వీడియో చేద్దాము అలాగే కటాఫ్ ఎంత ఉంది నెక్స్ట్ ఏ మార్క్స్కి వస్తుందని చెప్పేసి మీ జిల్లాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకాకుళం లేదా ఈస్ట్ గోదావరి ప్రకాశం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది లేకపోతే నాయుడు ఎగ్జామ్ వారెస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది సో మీరంతా కూడా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా వెంటనే స్పందించకపోవచ్చు కానీ ఖచ్చితంగా స్పందించి మీ యొక్క డౌట్ని అయితే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్